పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ సబ్ రిజిస్ట్రేషన్ వద్ద నిరసన ధర్నా. ధరణిని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని డిమాండ్. ప్రభుత్వ వైఖరి మారకుంటే దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికలలో పట్టిన గతే మున్ముందు కూడా పడుతుందన్న తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ తక్షణమే ప్రభుత్వ మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. కొత్త పద్ధతిని చేస్తున్నారు సార్, వేకెట్ ల్యాండ్ అడిగారు పాత పద్ధతిలో, అడగలే కదా సార్ వేకెట్ ల్యాండ్స్ మళ్ళీ వస్తాయి, అడగలేదు కదా ట్యాక్స్, అడగలేదు వేకెట్ ల్యాండ్ గవర్నమెంట్ ట్యాక్స్ అడగలేదు, ఇంతకుముందు ట్యాక్స్ అడగదు, ఇప్పుడు ట్యాక్స్ అడుగుతున్నారు దాంట్లో ప్రజలకు తెలియదు సార్. ముందే సాక్షులని ఇప్పుడు నమోదు చేయాలి, మీరు వారం రోజుల తర్వాత స్లాట్ ఇస్తారు, ఆ సాక్షి రావద్దా సార్? ఆ రోజు రిజిస్ట్రేషన్ నౌకరి రామకృష్ణ గౌడ్ మాట్లాడుతున్నాను. ఈ కార్డ్ వ్యవస్థ ద్వారా చేస్తామని చెప్పి హైకోర్టు కూడా తప్పుతో వడ్డించింది గవర్నమెంట్. కనీసమైన ఇలాంటి సదుపాయం లేకుండా సౌకర్యం లేకుండా ధరణి తీసుకొచ్చి దరిద్రంగా అందరి మీద వృద్ధి ప్రయత్నం చేస్తుంది. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ ఎవరు కూడా ఆసక్తి చూపిస్తలేరు. దాంట్లో ఎన్నో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో మనం మొదటి నుంచి చెక్ చేసుకుంటే కనుక ప్రాపర్టీ అమ్మే వ్యక్తి లింక్ డాక్యుమెంట్ ఉండాలి, అతను ఎక్కడుకున్నాడు ఏమైంది, కనీసం ఒక 30 సంవత్సరాల స్టోరీ ఉంటే కనుక దానికి ఒక మదర్ డాక్యుమెంట్ కానీ ఉంటే కనుక బ్యాంకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బ్యాంకు లోన్ ఇచ్చిన ప్రాపర్టీ కూడా ఎక్కడ కూడా చెక్ నెంబర్ కానీ డిడి నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ మెన్షన్ చేసే అవకాశం లేదు. ఇట్లాంటి లోపభూయిష్టమైన ధరణిని తీసుకొచ్చి రుద్దడం వల్ల ఎవరు కూడా ఈ డాక్యుమెంట్ చేసుకోవడానికి ఇష్టపడతలేరు. ఇంతవరకైనా డాక్యుమెంట్ ధరణిలో కూడా అంటే అవి కూడా అష్ట కష్టాలు పడి మా డాక్యుమెంటేటర్లే స్లాట్ బుక్ చేసి అది కష్టమైన రిజిస్ట్రేషన్ చేసారు. దాన్ని కూడా ఏం చేసుకుంటారంటే గవర్నమెంట్ ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది, సక్సెస్ఫుల్గా ధరణి నడుస్తుందని. ఆ దౌర్భాగ్య పరిస్థితులు డాక్యుమెంటేటర్లు వాళ్ళకి చేయిస్తున్నారు, ఆ సక్సెస్ఫుల్ స్టోరీ కూడా డాక్యుమెంటేటర్ లేదు. ఈ రోజు 3 నెలలుగా ఒక 100 రోజులకు దగ్గరకు వస్తుంది, 100 రోజుల సినిమా సక్సెస్ఫుల్గా ఈ అందరిని కూడా చితిగా తీసింది, ఆర్థికంగా చిక్కుపోతున్నారు, అందరు కూడా అప్పుల పాలవుతున్నారు. మా దగ్గరికి కొన్ని మా ఫెడరేషన్ కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు కనుక ధరణి కాకుండా కార్డ్ వ్యవస్థ వస్తేనే మేము బతికి పట్టగలుగుతాం, లేని పరిస్థితులు ఆత్మహత్య చేద్దాం అనుకుంటే మేము ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇట్లనే మమ్మల్ని పట్టించుకుని కూడా ఇట్లనే పెడచేవన పడితే మాత్రం ఈ ధర్నాలు తీవ్రతరం చేయాల్సి వస్తుంది. దీని ప్రభావితం కూడా ఆల్రెడీ ఒక జీహెచ్ఎంసీలో దుబ్బాకలు చూసిన ఈ రుచి మళ్ళీ ఇంకొక దగ్గర చూడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు డాక్యుమెంటేటర్లు ప్రతి ఒక్కరి సొసైటీలో ఒక మార్గదర్శకం ఉంటూ ఒక బాధ్యత ఉంటూ మన దగ్గరకు వచ్చిన పార్టీలకు రిజిస్టర్ చేసుకుంటూ వాళ్ళు బాధ్యత అయితే ఉంటున్నారు. కానీ గవర్నమెంట్ వైపు నుంచి ఏమొస్తుందంటే దళార్లు బ్రోకర్లు అనే పదాలు వస్తున్నాయి. ఇది ఇమీడియట్గా ఇది విరమించుకుంటే బాగుంటుంది. ఈ విరమించుకోకుండా కూడా దీని మీద మేము ఒక ధర్నా చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన విషయాలు కూడా బయటకు తీసుకురావాల్సి వస్తుంది. లంచగొండితనం మాట్లాడాలంటే లంచాలు కూడా తీసుకుంటున్నారు. ఆ లంచాల కారణం ఎవరు? లంచం అడగాల్సిన పరిస్థితి ఏంది? మా వైపు నుంచి మేము డాక్యుమెంటర్లు కూడా మేము సపోర్ట్ చేస్తాం. మేము మా వైపు నుంచి కూడా లంచాలు తీసుకోకుండా లంచం ఇవ్వలేకుండా మేము కూడా గవర్నమెంట్కి సహాయం చేస్తాం. ఇవన్నీ కూడా ఏవైతే వ్యవస్థ ఇప్పుడు దస్తావేజ్ లేక వ్యవస్థ ఉందో దాన్ని పునరుద్ధరించాలి, లీగలైజ్ చేయాలి, వాళ్ళందరికీ లైసెన్స్ ఇవ్వాలి, ఏ షరతుకి లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నారగొని ప్రవీణ్ కుమార్, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. గత 4 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకోసం ఆఫ్ చేశారు, ఎవరికోసం ఆఫ్ చేశారు, దేనికోసం ఆఫ్ చేశారు ఎవరికి తెలియదు. మేము ఆందోళన చేపట్టిన తర్వాత ఇప్పుడు పాత పద్ధతిని రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త పద్ధతిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు తప్పుల తడకలుగా ఉన్నాయి, కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ తప్పుల తడకల్ని సరిచేసి పాత పద్ధతిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా పాత పద్ధతిని రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి, అట్లాగే డాక్యుమెంట్ రైటర్స్ ను కూడా కొనసాగించాలి.
ఇప్పుడున్నటువంటి కొత్త పద్ధతిలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇదే పద్ధతిన రిజిస్ట్రేషన్లు కొనసాగుతే 2 సంవత్సరాలైనా కూడా ఈ పాత కొత్త పద్ధతిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇందులో ఒక ప్లాట్ కొన్నప్పుడు ఆ ప్లాట్ సైజు పొడవు వెడల్పు రాసుకుంటారు జనరల్ గా ఎవరికైనా అట్లాంటిది రాసుకునే అవకాశం ఈ కొత్త పద్ధతిలో లేదు కాబట్టి పక్క ప్లాట్ వాళ్ళకు తోటి పంచాయతీలు వచ్చే అవకాశం ఉంది. అనేక లీగల్ సమస్యలు ఏర్పడతాయి. అట్లాగే లింక్ డాక్యుమెంట్ నెంబర్ రాసుకోవడానికి అవకాశం లేదు. లింక్ డాక్యుమెంట్ నెంబర్ రాసుకోకపోవడం వల్ల ఎవరైనా ఎవరి ఆస్తులైనా స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి లీగల్ ప్రాబ్లమ్స్ చాలా దారుణంగా భవిష్యత్తులో రాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, సమస్యలు సృష్టించేది మీరే, సాల్వ్ చేస్తామని చెప్పి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రి వర్గ ఉప సంఘం ఎవరిని కలుస్తుందో ఎవరితోటి మాట్లాడుతుందో వాళ్ళకి ఏం తెలుసో కూడా మాకేం అర్థం కావడం లేదు. మమ్మల్ని అడగంటే చెప్తాం, వారం రోజులల్లో మేము ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని మమ్మల్ని సంప్రదిస్తే మేము సాల్వ్ చేస్తాం, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్లు చేస్తాం. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొనుగోలుదారులు అమ్మకందారులు 29 లక్షల మంది ఎల్ఆర్ సప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఆగమవుతారు, వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద పడతాయని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. 29 లక్షల మంది ఎప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలి, ఎప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకోవాలి, వాళ్ళు అమ్ముకోవాలంటే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ను అమ్ముకోవటం కుదరదంటున్నావు, రిజిస్ట్రేషన్ చేయను అంటున్నావు, మరి ఇది ఏం పద్ధతి, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్తగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అట, ప్రాపర్టీ ట్యాక్స్ అట, ఇది ఇంతకుముందు లేదు. పాత పద్ధతిలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అడగలేదు, ప్రాపర్టీ ట్యాక్స్ అడగలేదు. కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఉండి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు ధరణి పద్ధతిని రిజిస్ట్రేషన్ చేస్తూ ధరణి అనే పేరు మాత్రం తీసేసి మొత్తం ధరణిని ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఈ ధరణి సాఫ్ట్వేర్ని తయారు చేసిన సంస్థ ఇంతకుముందు ఇంటర్